ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ లీడరు మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైండుల్లో ఇక అంతకు మొదలు బొత్సకు పోటీగా కూటమి సర్కారోళ్లు అభ్యర్థిని నిలబెట్టాలని అనుకున్నారు గాని అటెన్కా దాన్ని విరమించుకున్నారు. ఇక అట్లనే ఇండిపెండెంట్ గా నిలుసున్న అభ్యర్థి కూడా నామినేషన్ విత్ డ్రా చేసుకునే వరకు బొత్స సారే ఏకగ్రీవంగా ఎన్నికైండు. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు ఎలచ్చన్ సంగపోళ్లు కూడా అధికారికంగా ప్రకటన చేసే వరకు మూడేండ్లు గా పదవిలో కొనసాగబోతున్నాడు బొత్స సారు. ఎమ్మెల్సీ పోటీకి అవకాశం ఇచ్చినందుకు మాజీ సీఎం జగన్ అన్నకు పార్టీ లీడర్లందరికీ కృతజ్ఞతలు కూడా చెప్పుకొచ్చిండు. తన మీద నమ్మకం పెట్టినందుకు ఖచ్చితంగా అందరితోని కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పుకొచ్చిండు. మొత్తానికి ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా గెలిచి బొత్స సత్యనారాయణ కొత్త రికార్డును కూడా కొట్టిండు పోన్రీ.